నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నా పైన చేసిన దుర్భాషలకు, దాంతోపాటు నా పైన మోపిన నిందలకు సమాధానం చెప్పడానికి నేను మీ ముందుకొచ్చాను. నా పేరు ఫయాజ్. నేను జర్నలిస్ట్ని. గత 32 ఏళ్ళుగా నేను జర్నలిజం వృత్తిలో ఉన్నాను. 1986 నుంచి నేను ఈనాడులో చేరాను. 25 ఏళ్ల పాటు పనిచేసి నా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేనందున నేను రిజైన్ చేసి నెల్లూరుకు వచ్చాను. ఈనాడులో ఉన్నప్పుడు 3 రాష్ట్రాల్లో పనిచేశాను. కడప జిల్లా ఇన్ఛార్జిగా, గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా, తమిళనాడు డెస్క్ ఇన్ఛార్జిగా, కర్ణాటక డెస్క్ ఇన్ఛార్జిగా, సినిమా డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేశాను. అలాగే ఈటీవీ 2లో ఇన్ఛార్జిగా, ఆర్టీఐకి స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి నెల్లూరులో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశాను. ఏసీటీ 24x7కి 3 ఏళ్ల పాటు న్యూస్ ఇన్ఛార్జిగా పనిచేశాను. 7 ఏళ్లుగా నేను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నాపై దుర్భాషలు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై స్పందిస్తూ చాలామంది మిత్రులు దూర ప్రాంతాల నుంచి నాకు తమ సంఘీభావాన్ని తెలిపినందుకు వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతున్నాను. ఒక జర్నలిస్టు మిత్రునిగా నేను నా వ్యక్తిత్వాన్ని మీ ముందు చెప్పదలచాను. నేను గత 32 ఏళ్లుగా నిజాయితీగా, అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేశాను. నేను 100 మందితో కలిసి పనిచేశాను, పని చేయించాను. నా వ్యక్తిత్వం గురించి, నా ప్రవర్తన గురించి, నా నిజాయితీ గురించి మీరు నేను పనిచేసిన సంస్థలో ఎక్కడడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు. శ్రీధర్ రెడ్డి నా మీద ఎందుకు దుర్భాషలు చేయాల్సి వచ్చింది అనేది అందరికీ కలిగినటువంటి అనుమానం. శ్రీధర్ రెడ్డితో నాకు ఎటువంటి తగాదాలు, ఘర్షణలు, వివాదాలు లేవు. పైపెచ్చు నాతో చాలా మంచిగా ఉండేవాడు. ఆయన 2 కూతుళ్ళ పెళ్లిళ్ళకు కూడా నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించాడు. అలాగే నేను కూడా ఆయన్ని నా కూతురు పెళ్లికి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆహ్వానించాను. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎవరి మీదనో కోపంతో ఆయన రిజల్ట్స్ వచ్చిన వెంటనే నా మీద అకారణంగా ఆయన దుర్భాషలాడటం నన్ను నిర్ఘాంతపరిచింది. నేను మాట రాకుండా అలా ఉండిపోయాను. అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. నేను అడుగుతున్న దాన్ని వదిలిపెట్టి అతను తీవ్రంగా మాట్లాడడం చేస్తూ పోయేటప్పటికీ నేను విషయం తెలుసుకోవడానికి అలాగే ఉండిపోయాను. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఎందరో ఎన్నో రకాలుగా చేసిన బెదిరింపులకు నేను ఎప్పుడూ లొంగలేదు, భయపడలేదు. అలా చేసి ఉంటే నేను పెద్ద పదవుల్లో, బాధ్యతాయుతమైన సీట్లలో నేను పనిచేయగలిగేవాడినే కాదు. అటువంటిది శ్రీధర్ రెడ్డి అకారణంగా ఎవరి మీదనో కోపంతో నన్ను తిట్టడం, అది రిజల్ట్స్ వచ్చిన వెంటనే మరుసటి రోజు ఈ పని జరగడం నాకు బాధ కలిగింది. అయినప్పటికీ ఇది చెప్పుకోవడానికి కష్టంగా అనిపించి నేను దాన్ని పక్కన ఉంచేశాను. ఆ తర్వాత ఇది నా మిత్రుడికి, 2 మిత్రులకు పంపాను. అది వాళ్ళు నాకు తెలియకుండా దీన్ని లీక్ చేశారు. ఇప్పుడు అది రాష్ట్రమంతా హల్చల్ చేస్తోంది. శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వం గురించి, శ్రీధర్ రెడ్డి ప్రవర్తన గురించి, శ్రీధర్ రెడ్డి రౌడీజం గురించి, శ్రీధర్ రెడ్డి చేసే చర్యల గురించి నెల్లూరు వాసులందరికీ తెలుసు. ఆయన దగ్గర ఎప్పుడు రౌడీ ముక్క సిద్ధంగా ఉంటుంది. ఎవరిపైనైనా దాడి చేయించగలడు, ఎవరితోనైనా అసభ్యకరంగా మాట్లాడగలడు. అటువంటి వ్యక్తి నేను రాజకీయ బ్రోకర్నని ఆరోపణలు చేశాడు. నేను నా వ్యక్తిగత జీవితంలో నాకు అటువంటి నీచమైనటువంటి పరిస్థితి రావాల్సినటువంటి దుర్గతి లేదు, అటువంటి అవసరం కూడా లేదు. ఆ బతుకు బతకడం కంటే చావడం మేలు. అలాగే ఆయన కుటుంబ సభ్యులపైన పోస్టులు పెట్టానని చెప్పాడు. నాకు భార్యా పిల్లలు, 4 చెల్లెళ్ళు ఉన్నారు.
నేను ఆ పని చేయాల్సినంత హీనస్థితికి నేను దిగజారలేదు, ఆ అవసరం కూడా లేదు. పైపెచ్చు ఎవరైనా ప్రపంచంలో ఒక రౌడీ అని తెలిస్తే అతని కుటుంబ సభ్యులను ఎంచుకొని అతని వారిపైన పోస్టులు పెట్టే సాహసం ఎవరైనా చేయగలుగుతారా? నాలాంటి సౌమ్యులు అయితే చేయలేరు. రౌడీ ముండా కొడుకులు ఎవరైనా అయితే చేసి ఉంటారేమో, అది నాకు అనవసరం. ఇంకొకటి, కోట్ల సంపాదన చేశానని చెబుతున్నాడు. నేను ఇప్పటికీ నేను పని చేసుకుంటూనే బతుకుతున్నాను. నేను కోట్లు సంపాదించలేదు, కానీ గౌరవాన్ని చాలా మర్యాదను సంపాదించుకోగలిగాను. నాకు ఇప్పటికీ అభిమానంగా గౌరవంగా చూసేదే నా ఆస్తిగా భావిస్తున్నాను. నాకు నెల్లూరులో సొంత ఇల్లు లేదు, నేను బాడుగింట్లో ఉంటున్నాను. నేను ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఇల్లు కానీ స్థలం కానీ పొందలేదు, ఎటువంటి రాయితీలు కూడా నేను పొందలేదు. ఇదంతా నేను పక్కన పెట్టుకొని నేనేదో బ్రోకింగ్ చేసి కోట్లు సంపాదిస్తున్నానని ఆరోపించడం అనేది హాస్యాస్పదం. ఇది ఇటువంటి ఆరోపణలు చేయడం శ్రీధర్ రెడ్డికే చెల్లింది. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, పక్క వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకి పరిపాటి. ఆయన ఏమైనా చేయగలడు, ఎటువంటి నటనైనా ప్రదర్శించగలడు. ఉన్నట్టుండిగా ఆయనకి ఏడుపు వస్తుంది, ఉన్నట్టుండిగా నవ్వులు వస్తాయి, కలవరింతలు వస్తాయి, కౌగిలింతలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ చేయగల సమర్థుడు ఆయన. కానీ మాకు అటువంటి పరిస్థితి లేదు. మేము జర్నలిజంలో సౌమ్యంగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేశాం, అంతే తప్ప ఇటువంటి నాటకాలు వేయడం, ఈ విధమైనటువంటి ప్రవర్తనతో చేయడం మాకు అలవాట్లేదు. ఇటు ఇప్పటికైనా ఈ రౌడీజాన్ని మానుకొని అకారణమైన నిందల్ని మోపడం మానుకోవాలని నేను హితో చెప్తున్నాను. రాజన్న రాజ్యంలో రౌడీజానికి తావు లేదని జగన్ గారు చెప్పారు, కానీ వాళ్ళ స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే ఎటువంటి దుశ్చర్యలకు, దూకుళ్లకు, ఆగడాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని, అతని పట్ల చర్య తీసుకోమని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.